हाय फ्रेंड्स अंदर की नमस्कार मुंदुगा गुड मॉर्निंग ईरोजु प्रधान वार्ता पत्रिकलैन आंध्रज्योति ईनाडु साक्षिलो उन्न प्रधान वार्ता विशेषालंटे ओकसारि चूद्दाम इक आंध्रज्योतिलोने वार्ता विशेषालु चूस्ते इष्ट रीतिन डीएनए टेस्ट कु नो विडाकुल केसुलो पितृत्व निर्धारणकु आ परीक्ष वद्दु पिल्लल हक्कुलकु भंगं कलिगिंचोद्दु सुप्रीम पट्टाभिपै थर्ड डिग्री मुखानिकि टवल चुट्टि लाठीलतो दाडि పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లేటప్పుడు పట్టాభి అభివాదం. గుడ్లవల్లే స్టేషన్లో చీకట్లు అరగంట పాటు చిత్రహింసలు. స్టేషన్ లోపలకు ఈడ్చికెళ్లి ముగ్గురు వ్యక్తులు నన్ను కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాచిపోయిన చేతిని చూపి న్యాయమూర్తికి పట్టాభి ఫిర్యాదు. వాగ్మూలం రికార్డ్ చేసిన జడ్జ్ 14 రోజుల పాటు రిమాండ్ విధింపు. పట్టాభికి వైద్య పరీక్షలకు ఆదేశం. బెజవాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు. నా భర్తకి ఏమైనా జరిగితే డీజీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా. పట్టాభి సత్యమణి చందన హెచ్చరిక. జగన్ కరడుగట్టిన ఉగ్రవాది. గన్నవరం దాడులు సైకో మానవత్వానికి నిదర్శనం. చంద్రబాబు పట్టాభి కుటుంబానికి పరామర్శ. దాడి వాళ్లదే, కేసు వాళ్లదే. వైసీపీ అరాచకం, పోలీస్ సహకారం. పట్టాభి ఇతరులపై 2 కేసులు. ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం సెక్షన్లు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసు లేదు. బీసీ నేతకు బెదిరింపులపై వేలబుల్ కేసుతో సరి. విధ్వంసకారులను అన్నా అన్నా అని బతిమలాట. టీడీపీ నేతలపైనేమో పోలీసుల దౌర్జన్యం. గన్నవరంలో బాధితులనే నిందితులుగా మార్చేసిన వైనం. ఇన్స్పెక్టర్ హత్యకు ప్లాన్ చేశారు. ఆయనపైకి కార్యకర్తలను పురుగులిపారు. రెచ్చగొట్టేలా పట్టాభి చిన్న జస్టి వ్యాఖ్యలు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు స్టార్ట్అప్. ఉన్న మేడను వదిలేసి గాలి మేడలు. రిషికొండలో రెడీగా స్టార్టప్ విలేజ్. 50,000 చదరపు విస్తరణలో భవంతి. టీడీపీ హయాంలో నిత్యం కలకల. సర్కార్ మారగానే సీన్ రివర్స్. 3 మూలనబడిన భవంతి ఇప్పుడు 3 లక్షల చదరపు విస్తరణలో. స్టార్టప్ భవనం నిర్మించాలన్న సీఎం ఉత్తుర్తి ప్రకటన అనే అనుమానాలు. విక్కీని వదలని అదాని. ముసుగు ఖాతాలతో వికీపీడియాలో వ్యాసాల దిద్దుబాటు. వాటిని సృష్టించిన దిద్దిన 40 ఖాతాలపై నిషేధం. వికీ స్వతంత్ర పత్రిక సైన్ పోస్టోలో కథనం. ఆ స్క్రీన్ షాట్ హెడెన్బర్గ్ చీఫ్ ట్విట్. రోహిణి రూప అవుట్. రోహిణి సింధూరి రూప ముద్గుల్ రచ్చకెక్కిన ఇద్దరిపైన బదిలీ వేటు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని కర్ణాటక సర్కార్. పరస్పర ఆరోపణల పర్యవసానం. రూపా భర్త మునీష్కు స్థానచలనం. తాజా వివాదంతో ఐఏఎస్ రవి మృతికి లింకు. చనిపోయే ముందు రోజు ఆమెకి 44 ఫోన్ చేశారన్న సిఐడి. ఒక్కసారన్న సిబిఐ దీన్ని తిరగదోడిన రూప. వాలంటీర్ల వ్యవస్థ చట్టబద్ధత ఏమిటి? అర్హులను నిర్ణయించేది అధికారం వాలంటీర్లకి ఎక్కడుంది? లబ్ధిదారులను గుర్తించేందుకు శాఖలున్నాయి కదా, మరి వాలంటీర్లను ఉపయోగించడం ఏంటి? వారికి జవాబుదారితనం ఏముంటుంది? వారికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు కదా. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నల వర్షం. వారి పాత్ర వివరించేందుకు కోర్టుకు రండి. సెర్ప్ సిఇఓకి ఆదేశం. తల్లిని వేధిస్తున్న కొడుకు కోడలకు 2 జైలు శిక్ష. వృద్ధుల ట్రిబ్యునల్ సంచలన తీర్పు. వెళ్ళి బీచ్ శుభ్రం చేయండి. మందుబాబులకు విశాఖ కోర్టు ఆదేశం. అంతా క్యాంపులోనే. సచివాలయాలపై సచివుల సీతకన్ను. అసెంబ్లీ ఉన్నప్పుడే సీఎం దర్శనం. అదే బాటలో మెజార్టీ మంత్రివర్గం. పార్టీ కార్యాలయాలు క్యాంపులకే పరిమితం. కానరాని సమీక్షలు, వెలవెలబోతున్న పేషీలు. విధానపరమైన అంశాలకు బహుదూరం. రాజకీయ ప్రెస్ మీట్లతో మంత్రులు బిజీ. పెద్దిరెడ్డి బొత్స కొట్టులకే మినహాయింపు. సచివాలయంలో ఆంధ్రజ్యోతి విజిట్. ఆ ముగ్గురు మంత్రులు కనిపించని వైనం. ప్రెస్ మీట్ గవర్నర్ వీడ్కోలు కార్యక్రమంలో కారుమూరి ఉషశ్రీ మెరుగు. జోగి రమేష్ మంగళవారం మంత్రులేరి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్లో 25 మంత్రులు ఉన్నారు. వారిలో ఒక్కరూ మంగళవారం సచివాలయంలో అడుగుపెట్టలేదు. కీలకమైన శాఖల మంత్రులు జాడేయలేదు. హోం, ఆరోగ్యం, ఆర్థికం తదితర ప్రధాన శాఖల మంత్రులు కనిపించలేదు. మంత్రులు లేకపోవడంతో సచివాలయంలోని 4 మంత్రులు పేషీలు ఛాంబర్లు వెలవెలబోయాయి. పేషీలో సిబ్బంది కదలికలు తప్పించి వేరే సందడి లేదు. ఎక్కడ మంత్రులు అని ఆరాధిస్తే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉషాశ్రీ, చరణ్ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఉన్నారని తేలింది. ఛత్తీస్గఢ్కు బదిలీ అయిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమంలో మంత్రులు
కారుమూరు నాగేశ్వరరావు జోగి రమేష్ మెరుగు నాగార్జున పాల్గొన్నారు కానీ వీరెవరూ సచివాలయం ముఖం చూడలేదు లోన్ యాప్కు మరొకరు బలి వేధింపులు తట్టుకోలేక బెజవాడలో ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి అప్పొచ్చింది అయినా ఆసరా అనుమానమే ఖజానాలోకి 2,000 కోట్ల రుణం సొంత పన్నులు కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా కూడా రాష్ట్రానికి ఆదాయం అయినా ఆసరాపై వాయిదాల మాటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో సాకులు 11 నెలల్లో 83,000 కోట్ల అప్పు ఏపీ నాకు 2 ఇళ్ళు గవర్నర్ హరిచంద్రన్ జ్ఞాపకం బలహరిస్తున్న సీఎం జగన్ రాష్ట్ర ప్రజలు ఆత్మీయత చూపారు వెళ్తున్నందుకు ఎంతో బాధగా ఉంది వీడ్కోలు సభలో గవర్నర్ హరిచందన్ గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చారు సీఎం జగన్ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు ఇక సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు చూస్తే సలాం సానియా 2 దశాబ్దాలుగా అంతర్జాతీయ యవనికపై భారత్ టెన్నిస్కు చిరునామాగా నిలిచిన సానియా మీర్జా తన కెరీర్కు విడుకోలు పలికింది 20 ఏళ్ల కెరీర్లో సానియా 6 గ్రాండ్స్లామ్ టైటిల్స్ను కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ను సాధించింది 91 వారాలు డబుల్స్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులో నిలిచింది ఆసియా క్రీడలు కామన్వెల్త్ గేమ్ల్లో పతకాలు సాధించింది ఖేల్రత్న అర్జున్ అవార్డ్ పద్మభూషణ్ పద్మశ్రీ పురస్కారాలను అందుకుంది తెలంగాణలో వీధి కుక్కల వీరంగం హైదరాబాద్లోని బాగ్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ మరణించాడు శత్రు ఆస్తులతో 3,400 కోట్లు యుద్ధాల తర్వాత పాక్ చైనా వెళ్ళిపోయిన వారి ఆస్తుల అమ్మకంతో కేంద్ర ప్రభుత్వం 3,400 కోట్లు ఆర్జించింది పశ్చిమ దేశాలదే ఈ పాపం ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు తాము చర్చలకు సిద్ధమని చెప్పారు 76 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు ఉగ్రవాదులు డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య నెట్వర్క్ను చేర్చడానికి ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 76 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది సామాజిక న్యాయ నిర్మాత ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం సామాజిక న్యాయ నిర్మాతగా సామాజిక విప్లవకారుడిగా సీఎం వైఎస్ జగన్ పేరు నిలిచిపోతుందని మంత్రులు జోగి రమేష్ బొత్స సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు మెరుగు నాగార్జున అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలకు 60% పైగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడలో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలాభిషేకం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు సంక్షేమ సర్కార్ ఆదర్శ పాలన వీడ్కోలు సభలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసలు సదా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు రాజ్యాంగ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారు ఆర్బీకేలు దేశానికి ఆదర్శం ఏపీ నాకు 2 ఇళ్ళు లాంటిది ఛత్తీస్గఢ్ బదిలీ అయిన విశ్వభూషణ్ హరిచందన్కు విజయవాడలో ఘన సత్కారం ఆత్మీయుడైన పెద్ద మనిషిగా గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చారు సీఎం వైఎస్ జగన్ మంగళవారం విజయవాడలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యంగ్ స్ట్రోక్ చిన్న వయసులోనే పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ఘటనలు దేశంలో 40 ఏళ్లలోపు వారు 10 నుంచి 15 మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా కరోనా వైరస్ వచ్చిన వారిలో స్ట్రోక్ అధికం గత ఏడాది ఏప్రిల్ నుంచి జనవరి మధ్య బ్రెయిన్ స్ట్రోక్ ఓపీలు 30,000 ప్రమాదానికి పెంచుతున్న ఆధునిక జీవన శైలి ముందస్తు జాగ్రత్తలతో 30 నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచన రెచ్చగొట్టి మరీ రచ్చరచ్చ గన్నవరం ఘటనలో బరి తెగించిన టీడీపీ నేను వస్తే ఏం చేస్తావో చూస్తానంటూ రెచ్చిపోయిన పట్టాభి తన రాజకీయ ఎదుగుదల కోసం హింసకు సైతం వెనకాడని తీరు ఎమ్మెల్యే వంశీని తీవ్రంగా దూషిస్తూ పథకం ప్రకారమే రెచ్చగొట్టిన టీడీపీ ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని హెచ్చరించిన వంశీ అనుచరులు అలా హెచ్చరించడమే తప్పంటూ ర్యాలీగా పోలీస్ స్టేషన్కు విజయవాడ నుంచి మనుషుల్ని తీసుకొచ్చి మరి వెళ్ళిన పట్టాభి అక్కడ వంశీ అనుచరులు ప్రశ్నించడంతో ఘర్షణ దాడులు అసలు సవాళ్లు చేసి అక్కడకు వెళ్ళడం తప్పు అనాని బాబు పట్టాభిని మందలించకుండా తిరిగి ప్రభుత్వంపై ఎదురుదాడి పట్టాభికి తోడు వెళ్ళలేదంటూ ఇతర నాయకులకు చంద్రబాబు క్లాస్ టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన సీఏ కనకరావు సీఐపై దాడి కేసులో 10 మంది టీడీపీ నేతలకు రిమాండ్ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆసుపత్రికి 10 మంది జైలుకు టీడీపీ వారిపై 3
ఎమ్మెల్యే అనుచరులపై ఒక కేసు నమోదు. పోలీసులపై దౌర్జన్యం చేసి నేతలు కార్యకర్తలను తప్పించిన టీడీపీ న్యాయవాది. 19 మందిపై కేసు. ఇది సాక్షిలో ఉన్న ప్రధాన వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే సీఎం జగన్కు నా కుటుంబ సభ్యుడిలా భావించా. ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సన్మానించి జ్ఞాపకను బహుకరిస్తున్న సీఎం జగన్ వ్యవస్థల మధ్య సమరస్య పూర్వక సంబంధాలు ఉండేలా ప్రయత్నించా. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వానికి గవర్నర్ సంపూర్ణంగా సహకరించారు. ముఖ్యమంత్రి విశ్వభూషణ్కు ఘనం ఇవ్వాలి. నేడు విజయవాడకు కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పట్టాభీని కొట్టారు. ముసుగు ధరించిన వ్యక్తులు నా ముఖానికి టవల్ చుట్టారు. అరచేతి పైన అరికాళ్ల పైన వాచిపోయేలా 3rd degree ప్రయోగించారు. తోటవల్లూరు పోలీస్ స్టేషన్లో నన్ను వేరే గదిలోకి ఈడ్చికెళ్లి హింసించారు. న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ గన్నవరం సిఐపై హత్యాయత్నం చేశారని కేసు. పట్టాభి సహా 11 మందికి March 7th వరకు రిమాండ్ విధింపు. పట్టాభి శరీరంపై దెబ్బలు. దేశమంతా ఐపీసీ. రాష్ట్రంలో వైసీపీ చట్టం. అధికార పార్టీకి దాసోహం అంటున్న పోలీస్ వ్యవస్థ. కళ్ల ముందే అరాచకాలకు పాల్పడుతున్న కిమ్మంటే ఒట్టు. డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అదే తీరు. ప్రతిపక్షాలైతే కాలు కదిపినా నోరు మెదిపినా కేసులే. ఫిర్యాదు చేస్తే దాడులు చేస్తారా? ఇంటికొచ్చి చంపేసినా ఊరుకోవాలా? అరెస్టు చేసి పట్టాభిని హింసిస్తారా? నేనొస్తే వేల మంది పోలీసులు ఎందుకు? చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. పట్టాభి భార్య చందన కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ అధినేత. ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించకుండా దగా చేసిన వైకాపా. స్వతంత్ర అభ్యర్థిని నిలుపుతామని తూర్పు కాపు సంక్షేమ సంఘం వెల్లడి. వాలంటీర్లకున్న చట్టబద్ధత ఏంటి? లబ్ధిదారులను గుర్తించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. 28న విచారణకు రావాలని సెర్ప్ సీఈఓకు ఆదేశం. వైకాపా కార్యకర్తలు కాల్పుల్లో గాయపడిన తెలుగుదేశం పార్టీ నేత మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలకోట రెడ్డి కన్నుమూత. యుద్ధం పాపం మీదే. అమెరికాపై పుతిన్ ధ్వజన్. సానియా అల్విందా టెన్నిస్కు వీడ్కోలు. ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు.